నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీచర్లతో సహా స్కూళ్లలో పనిచేసిన సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్ నివారణ చర్యలపై బుధవారం సమీక్షించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను మరింత వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్. ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. నేతన్నలకు చంద్రబాబు 50 పైసలన్న ఇచ్చాడా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే జోగి రమేష్. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టీచర్లతో సహా స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలను కూడా పరిగణలోకి తీసుకుని వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. అనంతరం డిజిటల్ హెల్త్పై సమీక్షించిన సీఎం ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు క్యూఆర్ కోడ్ రూపంలో అందుబాటులో ఉండాలని అన్నారు. విలేజ్ క్లినిక్స్లో కూడా డేటా వివరాల నమోదుతో పాటు ప్రతి విలేజ్ వార్డు క్లినిక్స్లో కూడా కంప్యూటర్ ఉండాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ కత్తి పద్మారావుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైఎస్ఆర్ లైఫ్ టైం అవార్డు ఆహ్వాన పత్రంను బుధవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పొన్నూరులోని డాక్టర్ కత్తి పద్మారావు గృహంలో అందజేశారు. కత్తి పద్మారావు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ కత్తి పద్మారావును మర్యాదపూర్వకంగా దుస్సారవతో సన్మానించారు. అనంతరం కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన విజయవాడలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందని అన్నారు. అవార్డు అందుకునేందుకు కత్తి పద్మారావు హాజరు కావాలని కోరారు. అవార్డుతో పాటు 10 లక్షల నగదు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ లైఫ్ టైం అవార్డు మరియు అచీవ్మెంట్ అవార్డు 13th నాడికి రాష్ట్రం అంతా అటు విజయవాడలో ఈ అవార్డు అందించడం జరుగుతుంది. ఆ ఇన్విటేషన్ కార్డు అనేది మేము ఈరోజు శ్రీ పద్మారావు గారికి అందించడం జరిగింది. గౌరవపూర్వకంగా మన జిల్లా చూస్తే 6 అవార్డు గ్రహీతలు ఉన్నారు. వాళ్ళు వారి ఫీల్డ్లో మంచి పని గుర్తింపు పెట్టే విధంగా పని చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎటువంటి వాళ్ళని గౌరవం ఇవ్వడానికి, అలాగే ఏదైతే వైఎస్ఆర్ అవార్డు అనేది ఉంటుంది, దేశంలో ఎక్కడ కూడా ఏమైనా పెద్ద అవార్డు ఉన్నా ఈ 10 లక్షలు క్యాష్ అవార్డు అటువంటి అనేది వేరే అవార్డు ఎక్కడ కూడా, అంటే హయ్యెస్ట్ అవార్డు ఏదైతే అందించడం జరుగుతుంది దానికంటే కొల్చి 20-10 లక్షల క్యాష్ అవార్డు అండ్ ఒక మంచి గౌరవం అనేది ఎవరైతే ఇటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లిటరేచర్ కానీ. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, చర్చిల నిర్మాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు రేవరెండ్ జాన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాన్ బిన్నీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, చర్చి నిర్మాణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 35ని తీసుకువచ్చి అమలు చేస్తుందని అన్నారు. కలెక్టర్ల ప్రమేయం లేకుండా మున్సిపాలిటీలు, పంచాయతీలకే అధికారాలు ఉన్నాయని, అదేవిధంగా ఏపీలో కూడా వెసులుబాటు కల్పించాలని కోరారు. మంత్రివర్యులు కొడాలి నాని గారిని గౌరవప్రదంగా కలవటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకు చర్చిల నిర్మాణ విషయంలో కొద్దిగా ప్రతికూలత ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో చర్చిలు నిర్మించుకోవడం కోసం కలెక్టర్ ప్రమేయం లేకుండానే జీవో నెంబర్ 35ని రిలీజ్ చేయడం జరిగింది. వారు ఆ జీవో నెంబర్ 35ని పురస్కరించుకుని ఈ రోజున మరి మంత్రి గారి దృష్టి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాంటి ఇంప్లిమెంట్ చేసి కలెక్టర్ యొక్క పర్మిషన్ లేకుండా అర్బన్ అయితే అర్బను, రూరల్ అయితే రూరల్ పర్మిషన్లతో చర్చిలు నిర్మించుకోవడానికి కావలసిన వెసులుబాటును కలిగించమని మేము కోరటం జరిగింది. సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ విషయంపై మరి త్వరలోనే మంచి జీవో వస్తుందని, క్రైస్తవులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. గర్భవతులు, బాలింతలు, 45 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామాల్లో కరోనా వ్యాక్సిన్ వేగంగా జరుగుతుందని, అందులో భాగంగా చేబ్రోలు గ్రామం 2వ సచివాలయంలో బుధవారం గర్భవతులు, బాలింతలు, 45 ఏళ్లు పైబడిన మొత్తం 20 మంది మహిళలకు ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ వేశారు.
గుంటూరు జిల్లా ఈపూరు మండలంలోని కొచ్చెర్ల తండాలో 3 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో కొచ్చెర్ల పిహెచ్సి వైద్యులు తండాకు వెళ్లి 56 మందికి మలేరియా పరీక్ష నిర్వహించగా 37 మందికి జ్వరాలు ఉన్నట్లు తేలింది. ప్రతి ఇంట్లో ఒంటినొప్పులు జ్వరంతో జనం బాధపడుతున్నారని అధికారులు గుర్తించారు. డెంగ్యూ లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు తండా వాసులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి కరోనా డెంగ్యూ పరీక్షలు చేయించుకుంటున్నారు. వారందరికీ నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీలో శానిటేషన్ బ్లీచింగ్ చల్లించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కొచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ డి నాగేంద్ర బాబు తెలిపారు. వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో భవాని అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కడుపు నొప్పి తట్టుకోలేక ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే భవాని మృతిని అనుమానాస్పదంగా ఉండటంతో క్లూస్ టీంను పోలీసులు రంగంలోకి దింపారు. సంఘటన స్థలం దగ్గర ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. రేపల్లె మండలంలోని దిగువ భూములకు సాగునీరు అందించాలని సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి మణిపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపల్లె మండలం పరిధిలో యథా పద్ధతిలో 100 ఎకరాల సాగు చేశారు. దిగువ భూములకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మోటార్లు పెట్టి నీరు పెట్టుకోలేని పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రేపల్ల లాంటి దిగువ ప్రాంతం, ఈ డెల్టా ప్రాంతంలో ఈరోజు ఎద పద్ధతుల్లో ఎక్కువ భాగం రేపల్ల రూరల్ మండలంలో వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ రూరల్ మండలం పరిధిలో ఈ పెనుమూడి దగ్గర నుంచి ఈ కింద నల్లూరుపాలెం, సింగుపాలెం, ఇట్లా అరవపల్లి ఛానల్ దిగువ భూముల వరకు, లంకివారి దిగువ వరకు వరి సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు 100 ఎకరాలు ఎద పద్ధతుల్లో సాగు జరుగుతూ ఉంది. ఈ సాగు జరుగుతున్నటువంటి ఎద ఏదైతే ఉందో దీనికి సాగునీరు అందక ఎద పెట్టినటువంటి భూములు ఎండిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రైతులు గత్యంతర లేని పరిస్థితుల్లో మోటార్ల ద్వారా ఎద సాగు చేసేటువంటి భూములకి నీళ్లు తోడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒక ఎకరానికి ఒకసారి తడపాలంటే కనీసం 10 లీటర్లు డీజిల్ ఖర్చు అవుతూ ఉంది. అంటే సుమారున 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. ఈ పాటికే 2 దఫాలు ఈ మోటార్ల ద్వారా నీళ్లు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులకు అదనమైన భారం అవుతూ ఉంది. అదే నేపథ్యంలో రేపల్లి రూరల్ మండలం పరిధిలో సరైనటువంటి పద్ధతుల్లో ఇటువంటి ఇరిగేషన్ అధికారులు వీళ్ళు కాలువలు మరమ్మతులు చేసిన దాంట్లో గతంలో నిర్లక్ష్యం జరిగిన పరిస్థితి ఉంది. సాగునీరు అందించిన దాంట్లో ఎక్కడైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఇక్కడ ఇరిగేషన్ అధికారులు, డిఈ స్థాయిలో, ఏఈ స్థాయిలో అధికారులు చొరవ చేయాలి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అరండలపేటలో గగన సెక్యూరిటీ సర్వీస్ కార్యాలయాన్ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మథాలిగిరి, తూర్పు ఎమ్మెల్యే ముసఫా, కార్పొరేటర్ శ్రీవల్లి, మదాసు కిరణ్, ఆలం సాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరప్రసాదం పెట్టి 8 సంవత్సరాల కష్టం. వరప్రసాదు చాలా ఆనెస్ట్గా 8 సంవత్సరాలు మంచి కంపెనీలో జాబ్ చేసి తను ఏదైతే తను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని కోరుకున్నాడు, 8 సంవత్సరాల పాటు తను వర్క్ చేసి ఇక్కడ లోటుపాట్లను తెలుసుకొని ఒక ఎలాగా మన కంపెనీని ఎలా అయితే ముందుకు నడిపించాలనేది నేర్చుకొని ఈరోజు గగన సెక్యూరిటీ సర్వీస్ అని ఆరంభించాడు. చాలా సంతోషం. మరొకసారి ఈ కంపెనీ చాలా మంచి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. రామప్రసాద్ నాకు 3 ఇయర్స్ నుంచి 3 సంవత్సరాల నుంచి తను కమిట్మెంట్ బాగుంటుంది, కమిట్మెంట్ బాగుంటుంది, వర్క్ అందిస్తుంటుంది, వర్క్ అందిస్తుంది మనిషి. నా పేరు వరప్రసాద్, నేను గగన సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్. తను చెప్పు సార్. తను ఇమ్రాను నా పార్ట్నర్ అండి. ఇక్కడ మన గగన సెక్యూరిటీస్ కొత్తగా ఓపెన్ చేశానండి నేను. సెక్యూరిటీ సర్వీస్లో ఒక 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇలా బెంగళూరు, వైజాగ్, ఇలా అన్ని చోట్ల మన బ్రాంచెస్ కూడా ఓపెన్ అవుతున్నాయండి త్వరలో.
మన సర్వీస్ వచ్చేసరికి సెక్యూరిటీ బౌన్సర్స్, హౌస్ కీపింగ్ పర్సన్స్ అండ్ గన్మ్యాన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అందరినీ మనం ప్రొవైడ్ చేస్తామండి. సర్వీస్ అండ్ ఇన్స్టిట్యూషన్ అన్నీ చాలా క్రమబద్ధంగా క్రమశిక్షణగా ఉన్నాయండి. మనకి ఇన్స్టిట్యూట్ కూడా ఉందండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బాపట్ల దగ్గర ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది సార్. మీరందరూ మా ఈ సెక్యూరిటీ సంస్థని ఇంకా విజయవంతంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గగన సెక్యూరిటీ నుంచి హౌస్ కీపింగ్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాను. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం వీరమ్మ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనాథ పిల్లల వృద్ధుల ఆశ్రమంలో బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామానికి చెందిన పలకలూరు వెంకటాచారి జ్ఞాపకార్థం తన అన్నయ్యలు ఆర్థిక సహాయంతో ఆశ్రమంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులను బెల్లంకొండ మాజీ ఎస్ఐ రాజేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు రాయపాటి ప్రభాకర్, ఆశ్రమం చైర్మన్ గరికపాటి శంకర్రావు, ఎన్ ప్రసాద్, పి హనుమంతాచారి, బెల్లం కొండ సమాచార హక్కు ఐక్య వేదిక మండల కన్వీనర్ కె లోకయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 18 మంది మృతి చెందారు. ఈ మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో 14,417 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను మరింత వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు దిగువ కాపర్ డ్యాంలో కుడివైపున 96 మీటర్ల డయాఫ్రామ్ వాల్ నిర్మించే పనులు చేపట్టామని అన్నారు. నెలాఖరులోగా రక్షిత స్థాయికి దిగువ కాపర్ డ్యాంను పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ఆలోగా ఎగువ కాపర్ డ్యాం పనులు పూర్తి అవుతాయని మంత్రికి వివరించారు. ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. నేతన్నకు చంద్రబాబు 50 పైసలైనా ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నా అన్నల్ని అడగాలి, అమ్మఒడి తీసుకుంటున్నా నేతన్న కుటుంబాలని నేతన్న అన్నదమ్ములను అడగాలి, ఆసరా పొందిన అక్క చెల్లెళ్ళని అడగాలి, బ్రహ్మాండంగా బలోపేతమవుతున్న నేతన్న కుటుంబాలను అడగాలి, నేతన్న అక్క చెల్లెళ్ళని అడగాలి. 50 నయా పైసలైన నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా మీకు వేశాడా అని చెప్పి అడిగితే ఒక్కసారి వాళ్ళు సమాధానం చెప్తారు. ఈరోజు మనసున్న ముఖ్యమంత్రి పాదయాత్రలో రెక్కాడితే గాని డొక్కాడిని మా బతుకుల్ని చూశాడు, దగ్గరగా చూశాడు, అతి దగ్గరగా చూశాడు. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఏ మాట అయితే చెప్పాడో నేతనేసుకునే మగ్గం పనిచేసే ప్రతి ఒక్క అక్కకి చెల్లెకి ప్రతి ఒక్క కుటుంబానికి 24,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పిన మాట చెప్పినట్టు చేసి చూపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మూడో విడత తీసుకుంటున్న ప్రతి అక్క ప్రతి చెల్లి ఆయన మా పట్ల చూపిస్తున్న కరుణ అభిమానానికి మేము ఆయన పట్ల విధేయులమై ఉంటామని చెప్పి చెప్తున్నా. బీసీల తలరాత మార్చిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఏమయ్యా, ఏ రోజైనా బీసీల పట్ల చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన నైజం, బీసీలని వాడుకొని బీసీల నెత్తిన టోపీ పెట్టిన చంద్రబాబు నాయుడు. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, బీసీల తలరాతలు మార్చిన నాయకుడు, బీసీల తలరాతలు తల ఎత్తుకొని తిరిగే చేసిన నాయకుడు భారతదేశంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారని చెప్తాను. ఎస్సీ ఎస్టీ అన్నలకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగానికి 4 రెట్లు ముందడుగు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఒలింపిక్స్లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఈ రజనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 లక్షల ప్రోత్సాహకాలు ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను తన తల్లిదండ్రులతో కలిసిన రజని మీడియా సమావేశంలో మాట్లాడారు. రజనిని ముఖ్యమంత్రి దుస్సాలవతో సత్కరించారు, జ్ఞాపికను బహుకరించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తిరుపతిలో ఇంటి స్థలం మంజూరు చేయాలని ఆదేశించారు. ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమలాపురం ఎంపీ చింత అనురాధ, వంగ గీత, గొడ్డేతి మాధవి, బీవీ సత్యవతి, మార్గాని భరత్ రామ మర్యాదపూర్వకంగా కలిశారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రశేఖరరావు చేత రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని బుధవారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ బందరు రోడ్డులోని ధనేకుల కళ్యాణ మండపంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. అంతర్వేదిలో భారీ సునామీని తలపించేలా సముద్రుడు కన్నెర్ర చేశాడు. భారీ కెరటాలతో 2 అడుగుల ఎత్తు పెరిగి 10 అడుగుల ముందుకు వచ్చింది సముద్రపు నీరు. పల్లపు ప్రాంతాల్లోకి సునామీ పరవళ్లు తొక్కుతోంది. యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసుకున్న తినుబండారాల షాపులు ధ్వంసమయ్యాయి. ప్రాణహాని మాత్రం జరగలేదు. సముద్ర గర్భంలో విపత్తు కారణంగా ఈ సునామీ ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి 25 ఏళ్లకొకసారి సముద్రం ముందుకు వస్తుందని స్థానికులు అంటున్నారు. మండవల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నకిలీ చలానాల కుంభకోణం మంగళవారం వెలుగులోకొచ్చింది. చలానాలు దుర్వినియోగంను అరికట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చలానాలకు సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేసే క్రమంలో మండవల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కుంభకోణం బయటపడింది. అనుమానం వచ్చి రికార్డులను జిల్లా రిజిస్టార్ కార్యాలయంకు తీసుకువచ్చి తనిఖీ చేయగా సుమారు 1,37 లక్షల వరకు మోసం జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి సుబ్బారెడ్డితో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పొందారు. అనంతరం దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి చైర్మన్ సుబ్బారెడ్డిని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మారిటోరియం బోర్డు చైర్మన్గా కాయల వెంకటరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పాముల పుష్ప శ్రీవాణి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కన్నపాపు, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లిపోయిన వేణుగోపాల్, అవంతి శ్రీనివాస్ చైర్మన్గా కేవీ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మన రాష్ట్ర ఆశయాలకు అనుగుణంగా నా బాధ్యతలను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తనతో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే అండగా వస్తారో, నేనున్నాను, నాకేమైనా పర్లేదు అని చెప్పని తన కోసం అడుగులో అడుగున కడిపినటువంటి ఏ మనిషిని కూడా వదులుకోడంటాకే ఇవాళ వెంకటరెడ్డి గారికి ఇవాళ లభించినటువంటి గౌరవం అది. జగన్ గారి దగ్గర నుంచి ఏదన్నా మనకి వచ్చి పడటం అనేది 4 రోజులు ఆలస్యం అవుతుందేమో, కానీ నమ్ముకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి వాడిని అయినా కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎంతటి వారు అడ్డం చెప్పినా కూడా వదులుకునేటువంటి పరిస్థితులు లేవు.
విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దేందుకు విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో కృష్ణా యూనివర్సిటీలో పీజీ సెంటర్ అకాడమీ బ్లాక్కు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ 45 ఏళ్లుగా పీజీ సెంటర్కు పరిపాలన లేకపోవడం బాధాకరమని అన్నారు. విద్యపై ఉన్న మక్కువతో జమీందారులు ఈ ప్రాంతాన్ని విద్యా సంస్థలు స్థాపించి ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. ఈ సెంటర్ను అటానమస్ పీజీ సెంటర్గా తీర్చిదిద్దుతామని అన్నారు. 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన ఎకడిక్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ వైకే సుందర్, వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ యొక్క పీజీ సెంటర్ ఏర్పాటు చేసి సుమారు 40-45 సంవత్సరాలు అవుతున్న పరిస్థితుల్లో చక్కటి పరిపాలన భవనం నిర్మాణానికి ఇంత సమయం తీసుకోవడం మాత్రం నిజంగా అర్థం కాని అంశం. ఒక ఘన చరిత్ర కలిగినటువంటి ఈ బిల్డింగ్, ఈ యొక్క రాజమహల్. మరి ఈరోజు ఇక్కడ ఎంఆర్ అప్పారావు పీజీ స్టడీస్ ప్రశించిన స్థాయిలో 40-47 సంవత్సరాల కాలంలో ఇది ఆ స్థాయికి చేరలేదు. దీంట్లో ఉన్నటువంటి కోర్సులు కేవలం అధికారికంగా 3 కోర్సులు, మిగతావన్నీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఈరోజు వారు అడిగిన ఈ విషయాన్ని, ముఖ్యంగా ఈ యొక్క మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ కోర్స్తో పాటు ఇతర కోర్సులు కూడా ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీచర్లతో సహా స్కూళ్లలో పనిచేసిన సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలి. కోవిడ్ నివారణ చర్యలపై బుధవారం సమీక్షించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను మరింత వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్. ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. నేతన్నలకు చంద్రబాబు 50 పైసలన్న ఇచ్చాడా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే జోగి రమేష్. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.